హలో పిల్లలు, ముందు వీడియోలో మనం గుణకారానికి అంటే మల్టిప్లికేషన్ కు సంబంధించిన శబ్ద ప్రశ్నలను పరిష్కరించడం నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం మరికొన్ని ఆసక్తికర ఉదాహరణల ద్వారా దీని గురించి మరింత తెలుసుకుందాం. చంద మరియు అప్పు కలిసి చప్పు ట్రావెల్ కంపెనీని తెరిచారు. చప్పు ట్రావెల్ కంపెనీ బస్ సర్వీస్ సౌకర్యాన్ని చంపాపూర్ నుంచి పంపాపూర్ వరకు గ్రామస్తులకు కలిగిస్తోంది. ముందు కొన్ని నెలల వరకు బస్సులో తక్కువ మంది ప్రయాణించారు. కానీ పంపాపూర్లో కొత్త భవంతులు కట్టడం మొదలుపెట్టినందున వారి బస్సు సర్వీసు బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ప్రతి నెల చప్పు ట్రావెల్ కంపెనీ ద్వారా 718 మంది చంపాపూర్ నుంచి పంపాపూర్కి ప్రయాణం చేస్తున్నారు. చంద, మన బస్సు సర్వీసు ద్వారా ఒక సంవత్సరంలో ఎంతమంది చంపాపూర్ నుంచి పంపాపూర్కి ప్రయాణం చేస్తున్నారో నువ్వు నాకు చెప్పగలవా అని అప్పు చందాని అడిగాడు. రా, అది ఎలా తెలుసుకోవాలో నేను నీకు చెప్పిస్తాను. మన బస్సులో ప్రతి నెల 718 మంది ప్రయాణిస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఒక సంవత్సరంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారో తెలుసుకుందాం. అప్పు ఒక సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయో చెప్పు అని అడుగుతుంది చంద. 12 అని అప్పు టక్కున సమాధానం చెప్పాడు. సరిగ్గా చెప్పావు. మనం నెలలో ఎంతమంది ప్రజలు ప్రయాణిస్తున్నారో ఆ సంఖ్యను 12 గుణించాలి. అంటే మనం 718 12 గుణించాలి అని చంద అప్పుతో అనింది. నేను ఈ గుణకారం చేయగలను చంద. 718 12 గుణిస్తే 8616 వస్తుంది. అరే వా, అంటే ఇంతమంది ప్రజలు మన బస్సు సేవలను ఉపయోగిస్తున్నారని అర్థం. ఇది చాలా సంతోషించదగ్గ విషయం కదా చంద. ఇంకా మనం ఇతర ప్రదేశాలకు కూడా బస్సు సేవలను నడపవచ్చు. అప్పు, మన చప్పు ట్రావెల్ కంపెనీ బాగా జరుగుతోంది కాబట్టి మనం ఎందుకు చంపాపూర్ నుంచి ఉల్టాపుల్టా నగరికి విమానయాన సేవలను ప్రారంభించకూడదు అని చంద అప్పుని అడుగుతుంది. అవును చంద, ఇది చాలా చాలా మంచి ఆలోచన. పద, మనం ఒక విమానాన్ని కొందాం అని అప్పు అంటాడు. చప్పు ట్రావెల్స్ చంపాపూర్ నుంచి ఉల్టాపుల్టా నగరకు విమానయాన సేవలను కూడా ప్రారంభించింది. చప్పు ట్రావెల్ కంపెనీ ప్రతి గంటకు 124 ప్రయాణికులను చంపాపూర్ నుండి ఉల్టాపుల్టా నగరకు తీసుకుని వెళుతోంది. పిల్లలు, ఒకవేళ చప్పు విమాన సర్వీసు పూర్తి రోజంతా నడిస్తే ఒక రోజుకి మొత్తం ఎంతమంది ఈ సర్వీస్ ద్వారా చంపాపూర్ నుంచి ఉల్టాపుల్టా నగరకు వెళ్తున్నారో మీరు చెప్పగలరా? కావాలంటే మీరు ఈ వీడియోని ఇక్కడ ఆపి సమాధానాన్ని ఆలోచించవచ్చు. శభాష్ పిల్లలు, మీ సమాధానం సరైనది. ఒక రోజుకి 24 అందువలన చప్పు ట్రావెల్స్ విమానయాన సేవ ద్వారా ఒక రోజుకు 24 x 124 అంటే 2976 ప్రజలు చంపాపూర్ నుండి ఉల్టాపుల్టా నగరకు ప్రయాణిస్తున్నారు. చప్పు ట్రావెల్స్ చాలా తక్కువ వ్యవధిలోనే చాలా లాభాలను పొందింది. చంద మరియు అప్పు ఇద్దరూ చాలా ఉత్సాహంగా గ్రామస్తుల కోసం ఆధునిక ప్రయాణ మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. పిల్లలు, ఈ వీడియోలో మనం గుణకారానికి సంబంధించిన శబ్ద ప్రశ్నలను పరిష్కరించడంలో కొన్ని ఆసక్తికర ఉదాహరణలు చూశాం. తదుపరి వీడియోలో దీనికి సంబంధించి మరికొన్ని మంచి శబ్ద ప్రశ్నలను చూద్దాం.